बैन रियासती मंशियात पेडलर्स को स्पेशल ऑपरेशन टीम एलबी नगर जोन और मीरपेट पुलिस रचाकुंडा के जरिए कर लिया गया गिरफ्तार। तीन शातिर मुलजिमान की गिरफ्तारी अमल में लाई गई और इनके कब्जे से 10 ग्राम हेरोइन, 3 मोबाइल फोन्स को भी जब्त कर लिया गया। एक जराए से मिली मुसद्दक इत्तला पर कार्रवाई करते हुए स्पेशल ऑपरेशन टीम एसओटी एलबी नगर जोन की टीम ने मीरचक पुलिस के साथ मिलकर मांडा मल्लमा एक्स रोड पर तीन बैन रियासती मंशियात पेडलर्स को गिरफ्तार करके बैन रियासती रैकेट का किया पर्दाफाश। गिरफ्तार शुदा मुलजिमिन की शिनाख्त कुछ इस तरह से की गई। पदुपार्थी सिद्धार्थ, उम्र 24 साल, जो कि निज़ामपेट से ताल्लुक़ रखता है। दूसरा मुलजिम वातियाला निखिल, उम्र 26 साल। तीसरा मुलजिम वेलुगु अशवंत, उम्र 26 साल बताई जा रही है। पुलिस ने इनके कब्जे से 10 ग्राम हेरोइन और 3 मोबाइल फ़ोन्स को भी जब्त कर लिया। आइए जानते हैं इस खसूस में तमाम तर तफसील। इसी तरह की मज़ीद तफसीलात के लिए हमारे चैनल को यूट्यूब पर लाइक करें, फेसबुक पर फॉलो करें। ఆయన కూడా కంటిన్యూస్ గా ఈ మాదక ద్రవ్యాల మీద లాస్ట్ టైం ఎండిఎంఏ కూడా ఇదే ఎస్ఓటీ 2 పట్టుకోవడం జరిగింది. ఇంకొకటి సెపరేట్ గ్యాంగ్రింగ్ లో చాలా వర్క్ చేసి బయట నుంచి ఆ సప్లయర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, యాక్చువల్గా సప్లయర్ దాంట్లో డిఫరెంట్ స్టేట్. సో ఆయన చేసి 10 గ్రామ్స్ ప్యూర్ హెరోయిన్ అది పట్టుకోవడం జరిగింది. దాంట్లో కూడా ముగ్గురు సిద్ధార్థ్, నిఖిల్ వర్మ అండ్ అశ్వనాథ్ వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా దొరికిన వాళ్ళు మనకు ఈ ముగ్గురు మంది అయితే, దాంట్లో కొన్ని వేరే రాష్ట్రాలకి లింక్ సప్లైకి ఉన్నది. ఎందుకంటే హెరోయిన్ ఈజ్ అ వెరీ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఇది, వెరీ హైలీ సింథసైజ్ ఫార్మ్ ఆఫ్ ద డ్రగ్. సో దానికి ఎఫెక్ట్ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. సో దీని కాస్ట్ ఎంత ఉంది? 7 lakhs. సో ఆల్మోస్ట్ ఈ గాంజాకి కాస్ట్ ఒక కోటి పైన ఉంది, కోటిన్నర సుమారుగా మేము ఉన్న మార్కెట్ ప్రకారం ఆశిస్తున్నాము. అదేవిధంగా హెరోయిన్కి కూడా ఆల్మోస్ట్ 7 lakhs రేట్ ఉన్నది. సో మాదక ద్రవ్యాల మీద మన పోరాటం అలాగే కొనసాగుతుంది. మాదక ద్రవ్యత రహితం లేని రహితం ఒక రాష్ట్రానికి ఏర్పాటు చేయడానికి మనం ఖచ్చితంగా మన రాష్ట్ర పగలు ఒక కష్టపడి పనిచేస్తూ ఉంటాము. మన ఇది ఎస్ఓటీ టీమ్ అండ్ ఆల్సో అవర్ లోకల్ పోలీస్ ఇస్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇన్ దట్. ఐ కన్వే మై అప్రిషియేషన్ టు ద ఎంటైర్ టీమ్.